శుక్లాం భగరం విష్ణుం శశివర్ణం చైత్రభుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విజ్ఞ ఉపశాంతయ ఓం శ్రీగురుభ్యో నమ అండి నేను మీ రామకృష్ణ నిహాన్ యాస్ట్రోన్యూమరాలిస్ట్ని ఈ వీడియోలో ముఖ్యంగానండి దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి కొన్ని కొన్ని రాశులకి ఆ భగవంతుడే దిక్కుగా మారనున్నాడు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఆ రాసుల జాబితాను నేను తెలియజేస్తానండి ముఖ్యంగానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పేది ఒకటేనండి మీ ప్రేమ అనురాగాలు ఆప్యాయత ఈరోజు నన్ను ఒక నంబర్ వన్ పొజిషన్కు తీసుకెళ్ళిందండి ఎందుకు చెప్తున్నానంటే మా గురువుగారు కూడా నేను గురువుగారి దగ్గర శిష్యరికం చేసినప్పుడు ఆ గురువుగారి దగ్గర నేను శిష్యరికం చేసిన వాళ్ళ అబ్బాయికి పిల్లోడు పుడితే ఆ పిల్లోడు పుట్టినప్పుడు ఆ గురువుగారు చాలా శక్తియుక్తు కలిగినటువంటి వాడండి ఎంత గొప్పవాడు అంటే ఆ భగవంతునే తన రూపంలో చూసుకునే వాళ్ళం అండి మేము తన మాట మాట్లాడితే ఆ మాటకు ఎంతో అర్థంగా ఉండేది తను శాసిస్తే ఇది జరుగుతుందిరా నాయన అని చెప్పిస్తే అది జరిగిపోయేదండి ఇదే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అసలు ఎక్కడ కూడా ఇన్ని ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు గురువు దగ్గర శిష్యరకం చేసినప్పుడు ఒక్క వన్ పాయింట్ స్వార్థం కానీ ఈర్ష్య కానీ కోపం కానీ ఏది ప్రదర్శించకుండా ఎంత చక్కగా అసలు వన్ పాయింట్ కూడా నేను చూడలేకపోయానండి తన దగ్గర శిష్యరకం చేసినప్పుడు ఒకరోజు తన పిల్లోడికి అంటే తన వాళ్ళ అబ్బాయి వాళ్ళ పిల్లోడికి అబ్బాయి పుట్టినప్పుడు అతను గురుగారు నన్ను పిలుచుకొని నా మనవడు జన్మించాడురా నువ్వే పేరు పెట్టేసేవాడికి గురుగారు మీ మీ నేను అప్పుడు అతనికి గురువుగారికి చెప్పాను గురువుగారు నేను మీరుండగా మీరు మీరే పెట్టాల గురువుగారు ఎందుకంటే మీరు ఏది చెప్తే అది జరుగుతుంది ఆ మోక్ష సిద్ధి ఉంది కదా గురువుగారు మీరే బాబుకు నామకరణం చేయండి అంటే లేదు లేరా నీ ఆ గురుగారు లేదు లేరా నాయన నువ్వే పెట్టేసి ఎందుకంటే నీ జాతకాన్ని పరిశీలించాను రా నువ్వు కారణ జన్మనివి నీలో కూడా అసలు స్వార్థం ఈర్ష్యా ద్వేషం అనేది లేదు వాస్తవానికి నీలాంటి వాడే నా మనోడికి పేరు పెట్టాలి వాడికి మంచి జరుగుతుందిరా నువ్వు పెట్టేసి అని చెప్పాడు అంటే ఏదో గొప్పగా చెప్పుకోవడానికి నేను ఈ విషయం చెప్పట్లేదండి ఎందుకంటే వాస్తవానికి మీరు ఏదైనా సమస్యతో బాధపడుతున్నారనుకోండి ఇక్కడ నా కళ్ళలో తిరుగుతుంటాయి నీళ్ళు ఈ ఆన్లైన్లో కాబట్టి దాదాపుగా నాకు ఆ కళ్ళలో నీళ్లు తిరిగేస్తుంటాయండి వాళ్ళు చెప్తున్నటువంటి అంటే ఆ సమస్య నాదిగా నేను పరిగణించానే తప్ప ఏదో మీ నుండి ఏదో ఆశించి మాత్రం చేయట్లేదు గుర్తుపెట్టుకోండి ఆ భగవంతుడికి మీకు నాకు మధ్యగా వారధిగా ఉంటున్నానండి నేను ఖచ్చితంగా చెప్తున్నాను భగవంతుడికి మీకు నేను ఈ ముగ్గురికి మధ్యలో వారధిగా ఉన్నానండి నేను ఎందుకు చెప్తున్నానంటే మీకున్నటువంటి సమస్య ఇంతకుముందు ఒక కాల్ చేశారండి పాపం ఆ అమ్మాయికి ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్లో అమ్మాయికి చూపించారట పాపం కళ్ళు మొత్తం పూర్తిగా కనపడట్లేదు నేను నా నేను ఇప్పటి వరకు నేర్చుకున్న శాస్త్రాన్ని అంతా అవపోసం చేసుకుని మొత్తం చూసైనా కూడా ఆ పాపకి ఏదో ఒక మార్గం వచ్చేటట్టు నేను చేస్తాను ఏదో ఇప్పుడు ఈరోజు కాలు ఇరిగిపోయింది కాలు మొత్తం కొట్టేశారు ఇక్కడికి ఏదో హాస్పిటల్తే నేను కరెక్షన్ ఇస్తే కాలు మొలవదండి గుర్తుపెట్టుకోండి కాలు మళ్ళీ ఏదా విధంగా కాలు రాదు అది తప్పు నర తప్పు అది ఒక వ్యక్తి నుండి ఒక భాగం కోల్పోతే మళ్ళీ కాళ్ళు అతను చెప్పేవాడు అలాగా ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి చెప్పేవాడు నేను కరెక్షన్ ఇచ్చాను అతను లేచి నడిచేశాడు నేను కరెక్షన్ ఇచ్చానో అతనికి లక్ష కోట్లు వచ్చినాయి ఒక దెబ్బకే నేను కరెక్షన్ ఇచ్చానో చనిపోయిన వాడు బ్రతికాడు అసలు ఎందుకండి ఇవన్నీ సమస్యలు ఏదైనా అబద్ధం అసలు ఇక దాని గురించి చెప్పడం అవసరం లేదు మంచి మంచి చేద్దామండి ప్రజలకు మంచి చేద్దాం మనల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళకి మంచి చేద్దాం వాళ్ళు బాగుపడితే వాళ్ళు ఆశీర్వచనాలు మన కుటుంబానికి మన వంశానికి మన పిల్లలకు పిల్లలకి కూడా అది వర్తిస్తుంది అండి వాళ్ళు శాపనార్థాలు కాదండి మనకు పెట్టాల్సింది మనం కూడా వాళ్ళని మంచి చేద్దాం వాళ్ళకు మంచి స్థాయిని ఇద్దాం మనం ఉందండి నా నా దృష్టిలో అంతేనండి నేనైతే మనస్ ఎలాంటి స్వార్థం లేకుండా కేవలం మీరు బాగుపడాలని ఒక ఉద్దేశంతోనే ఇస్తానండి మీరు నమ్మితే మీరు రండి నన్ను కలిచండి నాతో కరెక్షన్ తీసుకోండి ఇప్పుడంటే ఆన్లైన్ అపాయింట్మెంట్స్ ఏనండి మొత్తం కూడా ఫోన్లైన్లోనే ఇస్తున్నాను ఎందుకంటే నేను చెప్తున్నానండి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఏ దిక్కు లేని వాడికి రెండు వేల ఇరవై రెండులో ఆ భగవంతుడే దిక్కుగా మారుతున్నాడు ఇంకేముందండి నేను అదే చెప్పాను భగవంతుడికి భక్తుడికి నాకు ఈ ముగ్గురికి నేను వారధిగా ఉన్నాను మీ సమస్యల్లో మీకున్న సమస్యను ఆ భగవంతుణ్ణి కూడా మెప్పిస్తానండి నేను నేను ఇచ్చే పూజ నేను నేను ఇచ్చే రెమెడీస్ ద్వారా కానీ నేను మీరు చేసుకునే పూజల ద్వారా కానీ ఆ భగవంతుణ్ణి సైతం మెప్పిస్తాను మీకు మీరు కోరిన కోరికలు తీర్చడానికి నేను సిద్ధపడతానండి తప్పకుండా మార్పు వస్తుందండి సహజంగా వస్తుంది ఇంకొకటి జీవితంలో మిమ్మల్ని మీరు తక్కువంచిన వేసుకోకండి చేతగా అంటే మా నాకు ఏది చేత కాదు నా వల్ల కాదు అని మాత్రం నోటికల్ రావు నేను చెప్పానండి ఆ అమ్మాయికి ఆ డాక్టర్లు ఏం చెప్పారంటే ఇంకా ఈ పాపకు దృష్టి ఇలానే ఉంటుంది కాకపోతే ఒక విషయం ఏంటంటే ఆకస్మికంగా ఏమైనా నరుస్ చచ్చుబడినాయి లోపల కళ్ళలో ఉన్నటువంటి నరువుస్ అనేది కూడా అవి చచ్చుబడినాయి చెప్పలేము అమ్మాయికి వస్తే ఆ కళ్ళు ఇమీడియట్ గా రావచ్చు ఎందుకంటే రక్త ప్రసరణ ఆ కల ఆ నరుస్లోకి వెళ్ళి రావాలి అది ఆగిపోయింది దాన్ని ఆపరేషన్ చేయడానికి ఉండదు నీ అదృష్టం బాగుంటే అవి మళ్ళీ రికవర్ అవుతాయి కన్ను కన్ను చూపు మళ్ళీ పొందుతారు అని డాక్టర్లు భరోసా ఇచ్చారట ఆ ఒక్క పాయింట్ చాలండి సైంటిఫిక్గా ఒక చిన్న భరోసా ఇచ్చిన నేను దాన్ని వెలిగిస్తాను ఏదో నేను చనిపోయేవాన్ని లేప లేపలేనండి గుర్తుపెట్టుకోండి చనిపోయిన వానికి చేసి నేను లేపలేను ఒక కాలు విరిగిన వానికి కాలు కోల్పోయిన వానికి కాలు మొలిపించలేను అనవసరపు ప్రసంగాలు వద్దండి మనకు ఆ మాటలే వద్దు మన వరకు ఎంత చేయగలుగుతామో అంత చేస్తాను అది కూడా పూర్తి నమ్మకంతో చేస్తే కాన్ఫిడెంట్గా చేస్తాను నేను తప్పకుండా చెప్తున్నానండి మంచి జరుగుతుంది అంతే ఇంకా బాగుపడతారు నా వల్ల బాగుపడాలండి మీరు నేను ప్రాణాయామ చేసినప్పుడు కొన్ని చక్రాలు నేను కరెక్షన్ ఇచ్చినప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి కొన్ని చక్రాలను యాక్టివేట్ చేసుకుంటాను నేను మీరు నమ్ముతారో నమ్మరో ఇప్పుడు ఆ పాప గురించి మనకున్నటువంటి ఈ షట్ చక్రాలను యాక్టివేట్ చేస్తున్నాను చేసే ఆ ప్రాణశక్తి ఇవ్వడానికి ఆ కరెక్షన్ ఇస్తున్నానండి వస్తుందండి మార్పు వస్తే చూడండి ఆ రోజు రానే వస్తే నేను వాళ్ళకు కూడా చెప్పాను ఏమండి మీరు కనుక అమ్మాయికి చూపు కనుక వచ్చినట్టయితే నేను ఇచ్చిన కరెక్షన్ ద్వారా లేదంటే మీరు వాడుతున్న మెడిసిన్ ద్వారా వచ్చినా కూడా ఆ భగవంతుడు ఏదో విధంగా రూడ్ చూపి పెడతాడు కానీ ఒక విషయం వచ్చినాయని మాత్రం నాకు చెప్పండి ఏమో సార్ రాణి రాకపోని కానీ మీరు చెప్పే మాట ధైర్యాన్ని ఇస్తున్నాయని కూడా చెప్పాడు అతను లేదు ఆ మాట రాని రాకపోని అని మాత్రం రాకపోని అనే విషయం పక్కన పెట్టి రాని వచ్చినాయి వచ్చాయి వచ్చిన తర్వాత నాకు ఒక్కసారి ఫోన్ చేయండి నా గురుదక్షిణ ఏంటంటే మీరు ఫోన్ చేసి చెప్పడమేనండి నాకు గురుదక్షిణ మీ అమ్మాయి మంచి చక్కగా ఆరోగ్యవంతంగా ఉండి అమ్మాయికి ఆ కళ్ళు ఆ దానంతట అవి పూర్తిగా వచ్చేవారు మొత్తానికి ఏం పోలేదండి అమ్మాయికి పాపం కళ్ళు స్క్రీన్ అనేది మజ్జుగా కనపడుతుంది స్క్రీన్ మజ్జుగా కనపడుతుంది ఎంత లెన్స్ వేసినప్పుడు సెట్ అవట్లేదు వాటికి మనిషి కనపడతాడు కానీ మొహం కరెక్ట్గా కనపడదు ముఖం ఇట్లా తీక్షణంగా చాలసేపు చూస్తే ఆహా ఈయన మన మనిషి అనే విధంగా ఆ స్క్రీన్ అనేది కనపడుతుంది అంతే అంతకుమించి ఇక మనిషి ఐడెంటిఫై చేసిన దానికి ఉండదు సో కంపల్సరీ రావాలని కూడా నేను కోరుకుంటున్నానండి ఈరోజు ఆ భగవంతుడు వీరికి కొన్ని అద్భుతమైనటువంటి యోగాలు కల్పించాడు కన్యా రాశి వారికి వృషభ రాశి వారికి కర్కాటక రాశి వారికి వృచ్చిక రాశి వారికి మకర రాశి వారికి మీన రాశి వారికి కన్యా సప్తమ స్థానంలో గురువు శని షష్టమంలో రాహు అష్టమంలో కేతు ద్వితీయంలో వృషభం లాభస్థానంలో ఉన్నాడు గురువు దశమస్థానం కర్మస్థానంలో శని ఉన్నాడు వ్యయంలో రాహు ఉన్నాడు కేతు షష్టమ స్థానంలో ఉన్నాడు వృషభ రాశి అది కర్కాటక రాశి యందు నవమ స్థానంలో గురువు అష్టమ స్థానంలో మరి స్థానంలో మరి శని భగవానుడు రాహు దశమ స్థానంలో కేతు కేతు చతుర్థంలో గ్రహ సంచారం చేస్తున్నారు అదేవిధంగా వృక్షిక రాశి వారికి చూస్తే గురువు పంచమంలో శని తృతీయంలో రాహు షష్టమంలో మరి ఈ యొక్క వచ్చేసి వృచిక రాశి కేతు మాత్రం వ్యయంలో గ్రహ సంచారం కొనసాగిస్తున్నారు తదుపరి మకర రాశి గురువు తృతీయంలో శని జన్మం ఎందు తొమ్మిదో తారీఖు తర్వాత ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు తర్వాత రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ ద్వితీయంలోకి వచ్చేస్తాడు అదేవిధంగా రాహు చతుర్థంలో కేతు దశమ స్థానంలో గ్రహ సంచారం కొనసాగిస్తున్నారు తదుపరి మీనరాశి గురువు జన్మమి అందు శని వ్యయంలో తర్వాత మీనరాశి వారికి రాహు ద్వితీయంలో కేతు మాత్రం అష్టమ స్థానంలో గ్రహ సంచారం కొనసాగిస్తున్నారు కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా విని ఈ రాజులకి ఆ భగవంతుడే దిక్కు కాకపోతున్నాడు మంచి జరుగుతుందని నా నోటి మాకు మీకు తప్పక ఫలిస్తుంది మీరు బాగుపడాలి ఆ బాగుపడాలని కూడా ఆ పరమేశ్వరుని ఆ గర్రల శం కంటుని బోళాశంకర్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖినోభవంతుడు